ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. ఒక సైడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని ఓ కీ సాయంతో ఎన్కోడ్ చేసి దాన్ని కమ్యూనికేట్ చేయడం. ఇంకో సైడ్ ఆ కీ ఏంటో తెలిస్తే దాన్ని డీకోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎవరికి అర్థం కాలేదా? ఓకే, ఏ దగ్గర గోల్డ్ ఉంది దాన్ని సికి ఇవ్వాలి, కానీ బికి అది గోల్డ్ అని తెలిస్తే తీసేసుకుంటాడు. సో ఏ అన్ని లెటర్స్కి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో +2 కలిపి ముందుంచాడు. సో దిస్ ఇస్ ఎన్క్రిప్షన్, +2 ఇస్ ద కీ. అప్పుడు మిస్టర్ బికి అది గోల్డ్ అని తెలియదు గనక దాన్ని వదిలేస్తాడు. అదేవిధంగా సి -2 కలిపితే గోల్డ్ దొరుకుతుంది. దాట్ ఇస్ కాల్డ్ అస్ డీక్రిప్షన్. ఓకేనా? అప్పుడే మా అమ్మతో చెప్పా సైన్స్ వద్దు, కామర్స్ తీసుకుంటానని. నన్ను వదిలేండి మేడం, ప్లీజ్. కూర్చో. అలోక్, చూసి నవ్వే బదులు వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? ఇదే నా మొదటి క్లాస్, ప్లీజ్. వస్తానండు. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉండగా నేను నా ఫ్రెండ్ మేం మాట్లాడేది ఎవరికి అర్థం కాకూడదని పా భాష కా భాష అని యూజ్ చేసేవాళ్ళం. అవునా? బోన్ చేశారా అనే దాన్ని పా భాషలో చెప్పని చూద్దాం. పభోజనం పయ్యిందా కదా. ఇక్కడ భోజనమైందా అనేది ఇన్ఫర్మేషన్, పభోజనం అపయిందా అనేది ఎన్క్రిప్టెడ్ కోడ్. ఈ పా భాషేమో కీ. ఈ కీని యూజ్ చేసి ఎన్క్రిప్టు డీక్రిప్టు చేస్తూ ఉంటాం. దీన్నే ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అంటారు. ఇప్పుడు సూపర్గా అర్థమైంది సార్. బాగా కష్టపడ్డాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్, దీని మీద బోర్డ్ అని ప్రాజెక్ట్స్ చేశాను. నాకు తెలుసు నీకు ఇంకా కోపం ఎక్కడ వస్తుందో చిట్టమ్మా. ఇదిగో మా అయ్యకి ఓ చిన్న చీటి ముక్క రాల్చుకోవాలి కానీ ఇది కాస్త కలం కాకి. వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఎంట్రీ వేయాలి సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆపా, మీరేమో వెళ్ళిపోయారు. మేనేజర్ మమ్మల్ని అరుస్తున్నాడు సార్. యూనో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏమయ్యా ఎంట్రీ వేసానుక లోపలికి వెళ్ళొచ్చా? ఒక్క నిమిషం. పేరు అస్థినా? ఏ అది అస్థి కాదు, ఆస్తి. పర్పస్ మీరు ఎందుకు వచ్చారు? అది తమరు చక్కగానే ఆడుతున్నారు. అది సరే, కానీ గేట్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటని అడిగాడు. నాకు మాటలు రాలేదు. చెప్పాల్సింది, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కాస్త పర్సనల్ గా మాట్లాడడానికి వచ్చానని. ఈ టైంలో మన పెళ్లి గురించి మాట్లాడే మొత్తం దింపేశావు. అది సరే, కానీ మీ ఇంట్లో వైన్ ఉన్నావు కదా, వెళ్ళి తీసుకురావచ్చుగా. రెండిట్లో ఒకటే, వైనా నేనా, వైనా నేనా. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ థాంక్స్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్.
స్టవ్ మీద పాలున్నాయి, బాయ్. ఓకే బాయ్. హే, గో గో గో. మజ్ను మిస్సెస్ యు. లైలా టూ, ఇక వెళ్ళు దుబాయ్. గో గో బాయ్ బాయ్.